నా తర్వాత నా కూతురిని తల్లిలా చూడాల్సిన నీ భార్య వాళ్ళకి ఇలా శత్రులా మారుతుందని నేను కళ్ళు కూడా అనుకోలేదురా. నేను మాత్రం అనుకున్నానమ్మా, మంచి అమ్మాయి కదా అని మనసిచ్చాను, పెళ్లి చేసుకున్నాను. కానీ ఇలా మోసం చేస్తున్నాను ఊహించలేదమ్మా. నువ్వేమనుకున్నా సరే నా మనసులో మాట చెప్తున్నా. చెప్పమ్మా. ఎన్నో విషయాల్లో మహాలక్ష్మిని క్షమించాను, కానీ మొన్న జరిగిన సింధు విషయంలో మాత్రం దాన్ని క్షమించను. అసలు అది ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వెంటనే దాన్ని పంపిస్తావా? సరే సరే, లేకపోతే నేను బిందు మరి ఎక్కడైనా ఉంటాం. మహాలక్ష్మి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదమ్మా, కానీ కొద్ది రోజులు తప్పదమ్మా. ఏమిట్రా అంత తప్పన పని? ఆవిస్ పడకమ్మా, బిందు పెళ్లి దగ్గర పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహాలక్ష్మిని బయటకు పంపితే ఆ చెడ్డ పేరు మనకే. అందుకే బిందు పెళ్లి అయ్యేంతవరకు ఇష్టం ఉన్నా లేకపోయినా మహాలక్ష్మిని భరించక తప్పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే సార్. ఏం కళ్యాణ్ రామ్, సంజయ్ మాకు ఎప్పుడు అప్పగిస్తావు? నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను సార్, ఇంతవరకు సంజయ్ దొరకలేదు. అదంతా మాకు అనవసరం. నీకు ఇచ్చిన కండిషన్ బెయిల్ గడువు పూర్తిగా వస్తుంది, ఈలోగా నువ్వు సంజయ్ మాకు అప్పగించాలి. అలాగే సార్, సంజయ్ను వెతికి పట్టుకుని మీకు అప్పగిస్తాను. ఓకే, ఈసారి మేము ఇక్కడికి రావడం అంటూ జరిగితే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికే వస్తాం. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. మీకు అలాంటి పరిస్థితి రాసా, ఆయన తప్పకుండా మీకు సంజయ్ని అప్పగిస్తారు, ఆ నమ్మకం నాకుంది. మా కోరిక అదే, వస్తాం. అసలు ఈ సంజయ్ సంతతి తీసుకొచ్చి నేను ఎత్తుండొద్దింది ఈ మహాతల్లే. ఇది ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి అన్ని దరిద్రాలు మనకే అంటుకుంటున్నాయి. మనం ఎన్ని మాట్లాడుతున్నా దాన్ని చేయకుంటున్నట్టనే లేదు, చూసావా? కొన్ని జన్మలు అంతేమ్మా, వదిలే. సార్, కొరియర్ సార్. లోపల రావా. దీన్ని సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. డియర్ కళ్యాణ్ రాముడు, మొట్టమొదటిసారిగా తల్లి కాబోతుందని తెలిస్తే ఏ ఆడపిల్ల అయినా సంతోషిస్తుంది, కానీ అభాషం చేయించుకోవడానికి సిద్ధపడి అది కూడా భర్తకు తెలియకుండా. మరి నీ భార్య అదే మహాలక్ష్మి నీకు కూడా తెలియకుండా ఎందుకు అబార్షన్ చేయించుకుందో అడిగి తెలుసుకో. అడిగి తెలుసుకుని జాగ్రత్త పడితే బాగుపడతాం, లేదా నీ బతుకు కూడా అబార్షన్ అవుతుంది. ఇట్లు నీ శ్రేయోభిలాషి. రావడంత కంగారుగా ఉన్నా ఏమిటది? మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. నువ్వు అబార్షన్ చేయించుకున్నావా? అడుగుతుంటే చెప్పవే. ఏంటి, ఏ అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావా? అదెందుకు జవాబు చెప్తుందిరా? దానికి వచ్చిన కడుపు కారణం నువ్వైతే అభాషణ ఎందుకు చేయించుకుంటుంది? ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తావు? నేనేమన్నా తప్పన్నానా? నా కొడుకంటే ఇష్టం లేని నీకు ఉచ్చు నీచాలు ఆయా వరుసలు ఏముంటాయి?
ఏ అడ్డదారు తొక్కుంటావు ఆ పర్సన్ చేయించుకున్నావు అమ్మా నిజం నిజాలు తెలుసుకోకుండా వదినంతంత మాట్లాడడం తప్పమ్మా నోర్మ ఇవే పిల్లకాకి నీకేం తెలుసు మాట్లాడుతున్నా అసలు ఏం జరిగిందో నీకు తెలుసా నోర్మయ్ నువ్వే మాట్లాడొద్దు అది కాదు వదిన బిందు ఇవన్నీ పెద్దవాళ్ళ వ్యవహారాలు నీకు సంబంధం లేదు నువ్వు కలిగించుకోవద్దు లోపలికి వెళ్ళు వదిన వెళ్ళమంటున్నానా అది కాదు వదిన బిందు ఈ వదిన మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా లోపలికి వెళ్ళిపో వెళ్ళిపో చూడండి సమాధానం చెప్పలేదని మీరు నన్ను తప్పుగా అనుకోనక్కర్లేదు ఎందుకంటే ఈ విషయంలో మీకు సంజాయిషించుకునేంత తప్పు నేనేం చేయలేదు అంటే నాకు తెలియకుండా నువ్వు అబార్షన్ చేయించుకోవడం తప్పు కాదంటవా అసలు నేను అబార్షనే చేయించుకోలేదు అయితే ఈ అబార్షన్ ఫామ్ అబద్ధం అంటావు ఇందులో నువ్వు చేసిన సంతకం అబద్ధం అంటావు అవును 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 సింధు నేను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఎంత నిజం ఈ అబార్షన్ చేయించుకోవడం కూడా అంతే నిజం కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలను కూడా నమ్మొద్దంటావు ఇవన్నీ మీ వివేక్ సృష్టించిన అబద్ధపు నిజాలు నార్మయ్ మళ్ళీ మాల్లుడు తప్పడతా అవునులేండి ఇప్పుడు మీరంతా మీ అల్లుడు మంచివాడనే మత్తులో ఉన్నారు ఇలాంటి స్థితిలో నేనేం చెప్పినా మీరు నమ్మరు ఆ మత్తు నుంచి బయటపడితే కానీ ఈ మహాలక్ష్మి నిజాయితీ అంటే మీకు అర్థం కాదు ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది అయినా నన్ను ఎంత తొందరగా వదిలించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు అలాంటప్పుడు నేను అబార్షన్ చేయించుకుంటే ఏంటి చేయించుకోకపోతే ఏంటి మీరు అపనమ్మకాలన్నీ నమ్ముతూ బతకండి అదే మీకు ఆనందం ఏవి చూసుకున్నావు దీనికి ఇంత మిడిసిపాటు మా కాలంలో ఇవన్నీ లేవమ్మా చెప్పండమ్మా మహాలక్ష్మి వదిన నన్ను చూస్తే నీకు చాలా అసహ్యంగా ఉంది కదూ లేదు జాలిగా ఉంది జాలి పడొద్దు వదిన నేను చేసిన తప్పుకు నువ్వు నా చెంపలు వాయించి ఓ పది తిట్లు తిడితే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఇప్పటికే విధి నీ జీవితం మీద తిరుగులేని దెబ్బ కొట్టింది మళ్ళీ నేను కొట్టాలా బిందు నేను కోపంగా తిట్టానని బాధపడుతున్నావా వదిన నువ్వు తిట్టావని బాధపడితే నాకు పుట్టుగతలు ఉండవు ఊరుకో బిందు అమ్మ నిన్న అత్తతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను వదిన మాట అన్నది అత్తయ్యే కదా బాధపడను బిందు అయితే మాత్రం తప్పు చేసింది నేను శిక్ష నీక అదే తట్టుకోలేను వదిన ఇప్పుడే వెళ్ళి అబోషన్ చేయించుకుంది నేను వదిన కాదు అని అమ్మతో అనితో చెప్పేస్తాను చెప్పేస్తాను బిందు బుద్ధుడే మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం బయటపెట్టడం అంత మంచిది కాదు తెలుసా అలా అని నింద నీ మీద నెట్టేసి ఎలా ఉండగలను వదిన నోరు మూసుకో నీకు పెళ్లి కుదిరింది పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతుంది ఇలాంటి సమయంలో నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టి నీ జీవితాన్ని చేజేతులా కాల్చుకుంటావా నీ జీవితానికి నేను నిప్పును కాలేను కదా వదిన ఇప్పటికైనా అమ్మకు అన్నయ్యకు చెప్పేస్తే నువ్వు తప్పు చేయలేదని తెలుస్తుంది కదా అది కాదు బిందు ఈ రహస్యం ఇప్పుడు బయటపెట్టడం వల్ల నష్టం నీకే అత్తయ్య నన్ను అపార్థం చేసుకునే మాట అన్నా బాధపడి సర్దుకోగల మనస్థైర్యం నాకుంది అందువల్ల నాకే నష్టం లేదు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి నీకు అబోషన్ అయిన సంగతి వాళ్ళకి చెప్తే ఇన్ని సమస్యలతో ఉన్న మీ అమ్మగారి ప్రాణాలకు ఏమన్నా అయితే
తర్వాత ఈ అబార్షన్ విషయం నువ్వు మర్చిపోవడమే మంచిది. వదినా? అవును. ఇక ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గర చెప్పనని నాకు మాట ఇవ్వు. బిందు, నేనంటే నిజంగా నీకు ప్రేమాభిమానాలుంటే నా చేతిలో చేసి ప్రమాణం చేయి. బిందు నీకే చెప్తోంది, ప్రమాణం చేయి. హలో. హాయ్ విసు. ఉదయం నుంచి ఫోన్ చేయలేదేమ్మా. విసి ఎవరనే? ఎవరు మీరు? కొంపదీసి ఐశ్వర్య కాదు కదా? ఏంటి విసు, నన్ను ఆట పట్టించాలని తెలియనట్టు వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు కదూ. నేను నీ ఐస్ని. ఐసా? ఎవరా ఫోన్లో? ఎవరోనండి, విసు ఐసు గిసు అని ఏదో మాట్లాడుతున్నాను. పని చూసుకో, పని చూసుకో. జాయ్ సద్గురు. చూడు బేబీ, ఇక్కడ విసు అనే వ్యక్తి ఎవరూ లేరు. ఇది అచ్యుదానంద స్వామి వారి ఆశ్రమం. మీకేవైనా సమస్య ఉంటే చెప్పండి, తీరుస్తా. అచ్యుదానంద స్వామి వారి ఆశ్రమమా? అవునమ్మా, నేనే గురుస్వామిని. నువ్వు రాంగ్ నంబర్కు డైల్ చేసి ఉంటావు, ఇంకోసారి నంబరు సరిచూసుకో. జై సద్గురు. మనతో పెట్టుకుంటేనా? ఆ చూపేంటరా, మీరు గురుస్వామి ఏంటండి, ఇది ఆశ్రమం ఏంటండి, జై సద్గురు ఏంటండి? లేకపోతేంట్రా, అదేవతో ఫోన్లో 4 రోజుల నుంచి ప్రాణాలు తీసేస్తున్నాయి. అదేవతో ఐస్ అంట, దానికి అడేవడో విసు కావాలంట. ఓ, తెగ మెలకలు తిరిగిపోతున్నాయి. మనం ఎక్కడ తీసిస్తాం? అందుకే జై సద్గురు. అరే పరిగెర పెట్టేవరా, పైకి వస్తావు. భలే చెప్పారు అయ్య గారు. సార్, ఈ కవర్ కొరియర్లో వచ్చింది.